అమెరికాలోని ఒక అతను తన కాలేజీ ఫీజు కోసం 28 లక్షల మందిని ఒప్పించి ఒక్కొక్కరి దగ్గర ఒక పెన్నీ మాత్రమే తీసుకున్నాడు. ఈ పెన్నీ ఏమిటి అంటే మన దగ్గర ఒక పైసా లాగా అని అర్థం. 1987 లో ఇది జరిగింది. ఇప్పుడంటే ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ లేని రోజుల్లో ఎంతమందిని ఎలా ఒప్పించాడు? క్రౌడ్ ఫండింగ్ అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. చైనాలోని మంచు అనే తెగకి ఒక వింత ఆచారం ఉంది. అది ఏమిటి అంటే తల్లి తన కొడుకు పురుషాంగాన్ని అంటే పెన్నిస్ని నోట్లో పెట్టుకుని ఉత్తేజపరుస్తుంది. ఇలాంటి ఆచారం మనం ఎక్కడా విని ఉండము, కానీ దీని వెనకాల ఒక మోరల్ ఉంది. అదేమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇవే కాక ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరిదాకా చూడటానికి ప్రయత్నించండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. విలియం కంకుమాంబ అనే అతను ఆఫ్రికాలోని ఒక చిన్న దేశంలో పుట్టాడు. ఇతని నాన్న వ్యవసాయం చేసేవాడు. ఒక సంవత్సరం విపరీతమైన కరువు రావటం వల్ల స్కూలు మానేయాల్సి వచ్చింది. తిండి కోసం రేడియోలు బాగు చేయటం లాంటి చిన్న పనులు చేసేవాడు. ఆ మని సరిపోయేది కాదు. ఖాళీ సమయంలో స్కూల్ లైబ్రరీలోకి వెళ్ళి ఎలక్ట్రానిక్స్ బుక్స్ అంటే ఇష్టం ఉండటం వల్ల అవి చదివేవాడు. అంతటితో ఆగకుండా చదివింది అంతా ప్రాక్టికల్గా చేయాలి అనుకుని అక్కడ ఉన్న చెట్లు కొమ్మలు మరియు సైకిల్ పార్ట్స్, స్క్రాప్ యార్డ్లో నుంచి కొన్ని ఇనుప వస్తువులు తీసుకుని సోలార్ పవర్తో నడిచే వాటర్ పంపును తయారు చేసి వాళ్ళ ఊరి మొత్తాన్ని డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం నుంచి బయటపడేశాడు. అలానే పెద్ద కొమ్మలతో 2 నుంచి 3 విండ్ టర్బైన్స్ని నిర్మించి ఎలక్ట్రిసిటీ అంటే తెలియని ఊరిలో ఎలక్ట్రిసిటీని తెప్పించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. లీ హుంగోన్ అనే ఆమె డాక్టర్, సౌత్ చైనాలోని ఒక చిన్న విలేజ్లో. ఇప్పటిదాకా చెప్పిన దానిలో వింత ఏమీ లేదు, కానీ ఈమెకి 2 కాళ్ళు లేవు. అలానే ఆ విలేజ్లో రోడ్లు కూడా సరిగా లేవు. అయినా 2001 నుంచి చక్రాల కుర్జీలో తిరిగి వైద్యం చేస్తుంది. ఆ విలేజ్లో కొంతమంది కొండపైన ఉంటారు. ముసలి వాళ్ళు అయితే ఈమె దగ్గరికి రాలేరు. కాబట్టి ఈమె భర్తే తన వెనకాల ఎక్కించుకొని పైకి తీసుకువెళ్తాడు. ఈమెకి పుట్టుకతో కాళ్ళు ఉన్నాయి. 5 సంవత్సరాల వయసులో ఒక హెవీ ట్రక్ వచ్చి హిట్ చేయటం వల్ల కాళ్ళు 2 పోయాయి. అయినా కష్టపడి చదివి డాక్టర్ అయింది. అలానే 2 సంవత్సరాల క్రితం బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చనిపోయేదాకా వెళ్ళింది. ఎలానో మళ్ళీ రికవరీ అయింది. ఇలాంటి వాళ్ళు ఆడవాళ్లకు చాలా ఇన్స్పిరేషన్. ఫ్యాక్ట్ నెంబర్ 3. 1987లో మైక్ అనే అతను తన కాలేజీ ఫీజు కోసం ప్రపంచవ్యాప్తంగా 28 లక్షల పీపుల్ని కన్విన్స్ చేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కో పెన్ని పంపించమని అడిగి వారందరూ పంపిస్తే తన కాలేజీ ఫీ కట్టాడు. ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ అనేది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత చాలా ఈజీ. ఎందుకు అంటే ఒక వార్త ఇంటర్నెట్లో వైరల్ అయితే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది. కానీ 1987 అంటే ఇంటర్నెట్ లేదు. మరి అంతమందిని ఎలా కన్విన్స్ చేశాడు? కన్విన్స్ చేయడానికి ముందు అసలు ఈ వార్తను అంతమంది దగ్గరికి ఎలా తీసుకువెళ్ళాడు? దీనికోసం ముందుగా చికాగో ట్రిబ్యూన్ అనే పత్రికలో పనిచేసే బాబ్ గ్రీన్ అనే జర్నలిస్ట్ను ఒప్పించాడు. ఇతను ప్రపంచంలోని అన్ని పేపర్స్ని సిండికేట్ చేసి ఒక కాలం వచ్చేటట్టు చేశాడు. ఇతన్ని ఆ రోజుల్లో ఒక జర్నలిస్ట్ శిఖరం అని పిలిచేవారు. ఇతను చెబితే దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఆ వార్త వస్తుంది. ఇది చదివిన 28 లక్షల పీపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క పెన్నీని పంపించారు. మొత్తం కలిపి $29,000 అయ్యాయి. మనీతో పాటుగా ఇంకా 90,000 లెటర్స్ కూడా వచ్చాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. న్యూయార్క్ సిటీలో ఎలిజబెత్ గిబ్సన్ అనే ఆమె 2003లో మార్నింగ్ వాక్ అని బయలుదేరింది. ఒక చెత్త కుప్ప దగ్గరికి రాగానే చెత్తలో ఒక పెయింటింగ్ కనపడింది. ఈమె కూడా ఒక పెయింటర్ అవటం చేత దాన్ని చూడగానే ఇది ఒక కాస్ట్లీ పెయింటింగ్ అని అర్థమైంది. కానీ చెత్త కుప్పలో నుంచి ఎలా తీయటం అనేది కొంచెం సేపు ఆలోచించింది. కానీ తర్వాత తీసుకొని ఇంటికి వెళ్ళింది. ఇది ఏ పెయింటింగ్ అని 4 ఇయర్స్ రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది. దీని ఖరీదు $1 మిలియన్ అని. ఫేమస్ మెక్సికన్ ఆర్టిస్ట్ వేసిన మోడర్న్ ఆర్ట్ అని తెలిసింది. 1970లో హోస్టన్ కలెక్టర్ దీన్ని $50,000 కొని తన భార్యకి గిఫ్ట్గా ఇచ్చాడు. 1977లో అతను చనిపోయాడు. ఆమె ఒక్కటే ఇంట్లో ఉండేది. 1987లో ఆ పెయింటింగ్ని ఎవరో దొంగిలించారు. ఇప్పుడు అది చెత్తకుప్పలో ప్రత్యక్షమైంది. ఆక్షన్లో పెడితే $1,049,000 ఒక అమెరికన్ అతను కొన్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా టాటా వారి ఎలక్ట్రిక్ కారు త్వరలో వస్తుంది అట. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 1,000 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంది. దీని ధర 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉండొచ్చు అట. ఎలక్ట్రిక్ బ్యాటరీకి కూడా 10 ఇయర్స్ వారంటీ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇక్కడ టవర్ లాగా కనిపిస్తుంది ఏదో బిల్డింగో, లేక నీళ్ళల్లో ఉంది కాబట్టి నేవీ పోర్టో అనుకుంటున్నారా? కాదు, అది ఒక దేశం. దానికి ప్రత్యేక రాజధాని ఉంది, ప్రత్యేక కరెన్సీ ఉంది, ప్రత్యేక గవర్నమెంట్ పాస్పోర్ట్ ఉంది, స్టాంప్స్ ఉన్నాయి, ఇంకా ప్రత్యేక సాకర్ టీమ్ కూడా ఉంది. ఇంతకీ ఈ దేశం పేరు ఏమిటి అంటే సీలాండ్. ఇంగ్లాండ్కి దగ్గరలో సౌత్ సీలో ఉంది. ఇక్కడ కేవలం 20 ఫ్యామిలీస్ మాత్రమే ఉంటున్నాయి. కానీ మిగతా దేశాలు ఏవీ కూడా ఇది ఒక దేశంగా గుర్తించడం లేదు. ఇది ఎలా ఏర్పడింది అనేదానికి ఒక పెద్ద చరిత్రే ఉంది. అంత పెద్ద చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడ చెప్పడం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7.
మంచు అనే తెగ మంచూరియాలో నివసిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది చైనాలో ఉంది. వీరికి ఒక వింత ఆచారం ఉంది. మంచు తెగలో తల్లులు తమ మగపిల్లల మీద ఎఫెక్షన్ ఏ విధంగా చూపిస్తారు అంటే, తమ కొడుకు యొక్క పురుషాంగాన్ని అంటే పెన్నిస్ని తీసుకుని నోట్లో పెట్టుకుని చేకుతూ ఉత్తేజపరుస్తారు అట. ఇది వారి ఉద్దేశంలో లైంగిక చర్య ఏమాత్రమూ కాదు. వారు తమ పిల్లల యొక్క సెక్సువల్ ఆర్గాన్లను జాగ్రత్తగా చూసుకున్నట్లు భావిస్తారు. ఇది పబ్లిక్లో కూడా చేస్తారు. ఈ తెగ మొత్తం దీన్ని ఒక తల్లి తన కొడుకుకు చక్కలగింతలు పెడుతున్నట్లుగా భావిస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే, ఎవరైనా రోడ్డు మీద కిస్ చేసుకున్నా దాన్ని ఈ తెగవారు సెక్సువల్ యాక్ట్గా పరిగణిస్తారు అట. చివరికి మంచు తెగలో తల్లి తన కొడుకు ఫేస్పై ముద్దు పెట్టినా అది కూడా సెక్సువల్గా ప్రేరేపించినట్లుగానే భావిస్తారు. కనుక ఈ తెగలో ముద్దు పెట్టడం అంటే సెక్స్కి సంబంధించింది, అలా చేయటం అంటే దాన్ని వాత్సల్యానికి సంబంధించింది. ఈ ఆచారాలు ఎప్పుడో పూర్వకాలం నుంచి వస్తున్నాయి. మంచు తెగలో ఒక్కొక్క ఆచారం వెనకాల ఒక్కొక్క మోరలు ఉంది. వీళ్ళ ఆచారాలు మన ఆచారాలకి రివర్స్లో ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై సలహాలు సూచనలు కింది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.